అందరూ గప్ చిప్ జగన్ గారు పెద్ద సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయి చెన్నై కూడా రిలీజ్ చేయాలి అది మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు చిన్న సినిమాకి ప్రయారిటీ ఇవ్వాల్సిందే పెద్ద సినిమా వస్తే పెద్ద సినిమాలు ఒకటే కాకుండా వీళ్ళకి కూడా ఉంటే బాగుంటుంది ఇది ఆలోచించుకొని రండి మళ్ళీ చెప్తా రేల్ ఓకే ఎవడు ఏ బుద్ధి లేనోడు నేను మాట్లాడలేదు అంది నేనే ఎక్కువ మాట్లాడే సో ఇప్పుడు ఏ ఎలక్షన్స్ రాబోతున్నాయి ఒకవేళ పరిస్థితి మారి అనుకున్నట్టుగానే పవన్ కళ్యాణ్ జగన్ ఓటమే నాకు కావాలి ఆయనను ఓడించడానికే నేను రాజకీయాలు చేస్తున్నాను అని చెప్పి పవన్ కళ్యాణ్ అన్న స్టేట్మెంటే నిజమై ప్రభుత్వంలోకి అధికారంలోకి వైసీపీ రాకపోతే రాకపోతే అంటే ఇప్పుడు ఎఫ్డిసి కార్పొరేషన్ చైర్మన్ అటు ఇప్పుడు మళ్ళీ తిరిగి రావాలి అని అంటే సినిమా అవకాశాలు ఎలాగో వన్ ఇయర్ బ్యాక్ పోయాయని చెప్తున్నారు కదా చిరంజీవి గారు పార్టీ పెట్టారు చిరంజీవి గారు పార్టీ పెట్టారు రెండు వందల ఇరవై రెండు వందల ఇరవై సీట్లు మనకు వస్తే మరొక అన్నాడు ఏదో బోర్డు మేనో అతను ఒక ఒకతను రాశాడు ఆయన రాస్తూ చూస్తే మనకి వెస్ట్ బెంగాల్ లాగా నాలుగు సార్లు మనం కూడా మనం పరిపాలిద్దాం మనం మంచి మంచిగా చేద్దాం అని ఆయన కూడా పార్టీ పెట్టి అన్నీ తిరిగి ఎలక్షన్ చేశాం ఓడిపోయాడు చిరంజీవి గారు చిరంజీవి గారు నాశనం అయిపోయారా చిరంజీవి గారు మోసం చేసా జగన్జీ గారు నశనం అయిపోయాడా ఇది ఆయనకి పార్టీ పెట్టేట్టు నేను పార్టీ కూడా పెట్టలా నాకు పదవే పోతే పదవి పోయింది నా జీవితం ఏం బాదు జగన్ జీవితం ఏం బాదు ఇప్పుడు జగన్ మన మన సినిమా ఇండస్ట్రీ పెట్టుకుందాం చిరంజీవి గారు పార్టీ పెట్టారు ఓడిపోయాడు ఓడిపోగా నాశనం అయిపోయాడా అందం లేదా వెంటబడి కొడతారా సినిమాలు ఇవ్వకుండా మానేస్తారా ఇంకో పని చేసుకుంటాడు ఆయన రాజకీయాల మీద బతకలేదే నేను రాజకీయాల మీద బతకట్లా జగన్ రాజకీయాల మీద బతకట్లా జగన్ రాజకీయవేత్తంటే ముందు పెద్ద రిచెస్ట్ బిజినెస్ మ్యాన్ ఓకే ఇది ఎందుకు ప్రజల కోసం వచ్చాడు ప్రజలు నమ్ముకున్నాడు ప్రజలు కూడా జగన్ నమ్మారు ఇచ్చారు మళ్ళీ ప్రజలు మంచి పని చేస్తున్నాడు కాబట్టి గెలుస్తాడని మేము నమ్ముతున్నాం ఇన్ కేసు మీరు చేసిన మీరు అన్నట్టుగా జగన్ గారు ఓడిపోతే ప్రతిపక్షంలో కూర్చుంటాడు ఏడుస్తారా ఎన్నిసార్లు ఊడిపోయాడు రాజశేఖర రెడ్డి గారు చదువు ముఖ్యమంత్రి రవ్వలేదా మూడు నాలుగు సార్లు ఊడిపాడే మరి మొక్క పోని రాజకీయవేత్తలాగా జనాల మధ్య జన జనాల మధ్య ఉంటూ జనాలు నమ్మించుకొని గెలిచాడు సెకండ్ టైం గెలిచాడు ఇతరులు కూడా అంతే నేను ఎందుకు ముఖ్యమంత్రి అయ్యాను ప్రజల కోసం ప్రజల కోసం ఐ కెన్ డూ ఎనీథింగ్ ఇన్క్లూడింగ్ మై లైఫ్ అని సర్వీస్ చేస్తున్నాడు చేసిన మంచి మంచి సర్వీసులు చేశాడు ఇన్ కేస్ ఓడిపోయాడు ఏమండి ఎలాంటి డెమోక్రసీ అంటే మంది ది గ్రేట్ వాజ్పేయిని కూడా ఒక సీటు లాగేసి ఒక సీటు తగ్గిపోయిందని చెప్పి ప్రధానమంత్రి పదవి నుంచి కింద దింపేసిన రాజకీయం ఇలాంటి దరిద్ర రాజకీయం భారతదేశంలో ఉందండి దానికి మా జగన్ మినహాయింపు కాడు జగన్ మీద కూడా ఎన్నైనా చేయొచ్చు ఏమైనా చివరికి జగన్ని చంపితే తప్ప మనం రాజకీయాల్లోకి రాలేము మన ముఖ్యమంత్రి సీట్లో కూర్చోలేము అనే మహానుభావుడు ఉన్నాడు మన ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవస్థలో అంటే చంపేంత వరకు వెళ్తారంటారు రాజకీయాల్లో ఎంతమంది చేయలేదు అబ్బా ఎంతమంది చేయలేదు రామారావు చేయలేదా కళ ముందు ఇంకా చూస్తావు ఇంకా నువ్వు రామారావు చేయలేదా రామారావు వెళ్ళాలని తిరుగుమూతను చేయలేదా తిరుగుమూతని ఇదే ఆంధ్రజ్యోతుడు లైవ్ పెట్టి షో పెట్టలేదా ఏళ్ళ లైవ్ ముతో లక్ష్మీ పార్వతి గారికి సంబంధించి చాలా చాలా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ గతంలో ఈ పొజిషన్ రాకముందు ఆమె చాలా సందర్భాల్లో ఏర్చిన పరిస్థితులు కూడా ఉన్నాయి బాహాటంగా ఎందుకు పదే పదే లక్ష్మీ పార్వతి గారిని టార్గెట్ చేసి మాట్లాడడం పర్సనల్గా ఆమె వ్యక్తిత్వాన్ని కించపరిచే విమర్శలు చేశారంటారు నేను అదే ఎప్పుడు మా కమ్మ వాళ్ళకి చెప్తుంటా మా కమ్మ సోదరి సోదరి మనులకి నేనేం చెప్తుంటానంటే అమ్మ చంద్రబాబు మాట నమ్మి ఆ మహాతల్లిని ఇంత ఘోరంగా చేశారు నమ్మొద్దు చాలా మంచివా నేను చూశా బాగా విద్వత్తున్న తల్లి సంస్కృతం మాట్లాడుతుంది బాగా తెలివిగలది లెక్చరర్ ఒక పెద్ద డాక్టర్ ఉన్నాడు కొడుకు మంచిది ఒక్క రూపాయలు లంచం తీసుకుని ఎరగదు అని నేను ఇప్పుడో చెప్తున్నా ఇప్పుడు ఎట్టు అంటే అదే చెప్పాగా ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం ఎవరైనా అంటే ఇప్పుడు ఒక వర్గం ఖమ్మం మీడియా వాళ్ళు ఎప్పుడు డీమోరలైజ్ చేయడానికి చూస్తుంటాడు అతను ఎగ్జాంపుల్ ఫస్ట్ నుంచి చూద్దాం రామోజీరావు ఈ అమ్మాయిని రామారావు భార్య అయిన నుంచి రామారావుని ఇద్దరిని దింపేసి చంద్రబాబుని ఎవ్రీ ఎవ్రీడే ఆయన ఈ ఈనాడులో కార్టూను ఆమె బండి మీరు కూర్చుంటే రామారా గారు బండి లాగినట్టు ఒక గుద్ది గుద్దిటే చంద్రబాబు ఇంటి రామారా కింద పడ్డట్టు అసలు లక్ష్మీపార్వతి మీద కొన్ని వేలు 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 కార్టూన్లు అంటే వీళ్ళందరూ చెప్పేది ఒక వర్గం ఉందనే లఫూట్ మీడియా అంటారు దాన్ని లఫ్ట్ మీడియా అంటారు వీళ్ళని మా కమ్మాళ్ళలో ఉన్న ఇల్లు ఎవడన్నా వీళ్ళలో జర్నలిస్ట్ లక్షణాలు ఉన్నాయా ఒక అతను రామోజీరావు ఆమె దిగిపోయే రామారావు చచ్చిపోయేదాకా ఆ అమ్మాయిని ఆ లక్ష్మీపార్వతి గారి మీద రోజు ద దుష్ట శక్తిని ఇంకోటి ఇంకోటి కార్టూన్లు వేసి 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 జనాల దృష్టిలో నిజంగావాలా 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 ఏది బ్రాహ్మడు మేక కుక్క కథ ఉందే అట చేసి ఆ అమ్మాయి నాశనం చేశారు రామారావు నాశనం చేశారు ఆ ఇద్దరు నాశనం చేస్తే తప్ప మనోడు నాకు నాకు కాలు కింద చెప్పులాగుండేవాడు జగన్మో చంద్రమోహను చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాడు అది కూడా రాంగ్ రుడ్డ గెలుపుతాడు తప్ప మళ్ళీ ఎలక్షన్లో గెలవడు అని తోసేసి అందరిని కొనేసేసి అతను అతను ముఖ్యమంత్రిని చేశారు రామారావుని కుళ్ళి కుళ్ళి తెలిపాడు ఆయన ఆయన ఆగారా రామారావు విలువలు లేవంట అతను స్టేట్మెంట్ ఇచ్చాడు అతనికి ఇష్టం లేదు రామ ఎన్టీ రామారావు నా మాట విండా అని ఇక్కడ రెండో వాడు ఇంకోటి వీడు ఒక రామోజీరావు ఒక బ్రోకరు ఒక బ్రోకరు ఎవడన్నా రామారావు గారు వెళ్ళాలండి రామారావు గారి ఇల్లాలని కాంగ్రెస్ టీడీపీ కార్యకర్తని తీసుకొచ్చి నన్ను మేడం నన్ను ట్రై చేస్తుంది నన్ను లవ్ యూ అంటుంది అని చెబితే ముప్పై ఏళ్ళవాడు ఈ డెబ్బై ఏళ్ళు రామారావు ఇళ్ళాలే కనీసం ముందు ఆమెకు ఫోన్ చేద్దాం ఫోన్ చేసి మేడం ఇలా అంటున్నారు ఏంటి అంటే నేను కూడా వస్తాను బాబు లవ్ లైవ్కి అనేదిగా అప్పుడు ఎదురు కూర్చోపెట్టచ్చుగా వాడు ఉండేవాడు అసలు ఎదురుగా జంప్ వెళ్ళిపోయాడు కదా ఫోన్లో కూడా రాడు కదా మరి ఆమెకు ఎందుకు చెప్పరా అంటే ఏంది ఇది మోటివేషన్ అనమాట ఎందుకంటే చంద్రబాబుకి లక్ష్మీభారత్ అనేది చచ్చిపోవాలి ఉండకూడదు ఇక్కడ మన కళ్ళ ముందు కనపడకూడదు అది అంత పగ మళ్ళక్కడ ఎక్కడొచ్చుద్దో రామారావు ఎల్లాలుగా ఏమో వచ్చదేమో మళ్ళా ఇది మన వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి లాగా ఎన్ని దెబ్బలు తిన్నా కానీ మళ్ళీ అట్ట ముఖ్యమంత్రి అయింది అట్ట వచ్చదేమో చంపండి దీన్ని చంపండి శిల హననం చేయండి అనగానే వాడు రాధాకృష్ణ అనేవాడు వండబెట్టి బా ఏమో ఇంక లక్ష్మీపార్వతి ఏముంది ఇంకది ఏముంది వాడు సిన్సియర్గా అవునండి నా వెంటబడిందండి ఏమన్నా ఎథిక్స్ ఎవ్వడకన్నా అరే మన ఇంటూ కూడా ఆడపిల్లలు ఉన్నారే మన ఇంటి కూడా భార్య ఉంది మన ఇంటి కూతురు ఉన్నాడు మన ఇంటూ కోడలు ఉంది ఇదే మన కోడల్ని ఇదే రాధాకృష్ణ కోడల్ని ఇదే రాధాకృష్ణ కూతుర్ని ఎవడో ఇలాగే అనుకో నువ్వు లై లైవ్ పెడతావా నీకు నీ గుండె గుతుక్కు మందు అయ్యో నా కోడల కదా అయ్యో నా కూతురు కదా ఏ రామారావు భార్య ఎందుకు చెప్పి అయ్యో రామారావు ఇల్లాలి పతివ్రతకత వాడెవడు దొంగ నా కొడుకు ఇలా అంటాడ వాడు రాస్కెల్ అని అనొద్దు అనరు ఎందుకంటే అక్కడ డైరెక్షన్ ఎవరు చంద్రబాబు నాయుడు ఇంకోటి ఉన్నాడు టీవీ ఫైవ్ బిఆర్నాయుడు ఆడే పనిచేసేవాడు ఉంటాడు సాంబశివరావు అనేవాడు ఒక లవ్ రుట్ నా కొడుకు ఈ చంద ఈ లక్ష్మీపార్తి గారు కూడా వాడు కూడా వాడి వద్దు పాత్ర లైవ్ పెట్టి లైవ్లో ఆమె శిలహరణం చేసి అందరి దృష్టిలో ఆంధ్రప్రదేశ్ ము దృష్టిలో ఇయో తిరుగుమూతాడ తిరుగుమూతాడ అయ్యో తిరుగుమోతాటగా అయ్యో తిరుగుమోతాడుగా ఇదే లక్ష్మీ పార్వతికి ఇదే రామారావుకి ఎన్నిసార్లు కాళ్ళ దన్నం పెట్టాడో చంద్రబాబు అడగడపై అమ్మా ఇట్ట రామారావు గారు అన్నప్పుడు ఆమె ఒకటే లెక్క పెట్టుకుంటే రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆమె నిజంగా స్వార్థపూర్వాలైతే కనీసం ఐదు వేలు పదివేల కోట్లు సంపాదించుకోవచ్చు ఆమెకి ఒక పది కోట్లు ఉన్నాయని చెప్పండి కనీసం ఒక ఐదు కోట్లు చెప్పండి పోనీ సంపాదించుకుందేమో మీరు మీరు ఒకటే చెప్తా అతను రెండు ఎకరాలు ఆశాము కదా అన్నమ్మకు బుట్టి ఆయన చంద్రబాబు నాయుడు ఇప్పుడు హెరిటేజ్ ఎట్ వచ్చిందో ఇన్ని వేల కోట్లు కనీసానికి కోట్లు లక్ష కోట్ల దాకా ప్రాపర్టీ ఉంటుంది మీరు చంద్రబాబుని లక్ష్మీభరతని పక్క పక్కన పెట్టి ఇద్దరికి నాటు నార్కో టెస్ట్ చేపించండి ఈమె పాతి గురించి నీ అవినీతి గురించి నీ దమ్ముందా మీకు ఈ ముగ్గురు కూడా ఉండే రామోజీరావు రాధాకృష్ణ నాయుడు ఈ ముగ్గురిని కూడా రామోజరా ముగ్గురు ఈ చంద్రబాబు నాయుడు లక్ష్మీభారతి మధ్యలో పెడదాం ఐదుగురికి నాలుగో టెస్ట్ చేపిద్దాం మీ నలుగురు ఉత్తములు మీ ఉత్తములు అంటే నేను మీ నలుగురు కాళ్ళు పాలాభిషేకం చేసి అన్నీ మానేసి ఇక్కడి నుంచి బయలుదేరి వేరే రాష్ట్రం వెళ్ళిపోతాం ఈ ఈ నలుగురు దేవుళ్ళు ముందు నేను ఉండలేకపోతున్నాను అని వెళ్ళిపోతా లక్ష్మీభారతి గారిని తీసుకొస్తా దమ్ముందా ఇదే చెబుతారో మా కమ్మాలతో అమ్మా కమ్మ 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 అని పెసుకోద్దు వారు దుర్మార్గులు వాళ్ళు మోసగాళ్ళు నిన్న మీరు చాలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు అంటే సామాజిక వర్గానికి సంబంధించి సిగ్గుపడుతున్నాను కమ్మ కులంలో పుట్టినందుకు అని చెప్పి ఆ సామాజిక వర్గం నుంచి వ్యతిరేకత వస్తుంది మీకు అని ఏమనిపించలేదా ఇప్పుడు నేను నేను పుట్టినప్పుడు నాకు తెలియదు నేను కమ్మ కులంలో పుట్టానని నేను కమ్మ యూనివర్సిటీలో చదువుకోవాలా కమ్మ స్కూల్లో చదువుకోవాలా కమ్మ ఎలిమెంటరీ స్కూల్లో చదువుకోవాలా ఓన్లీ కమ్మ వాళ్ళ మధ్య నేను తిరగల మద్రాసు పోయా కమ్మ వాళ్ళతోనే నేను తిరగల హై హైదరాబాద్ వచ్చా వీళ్ళు ఎంతమంది కమ్మస్తు ఉన్నారు ఇక్కడ ఒక నేను నా ప్రయాణం కన్ను తెరిస్తే జరగడం కన్ను మూస్తే మరణం రెప్పపాటయ్యే ప్రయాణం ఎంతమంది వస్తారు ఎంతమంది వస్తారు పొలం ఏంటి మతం ఏంటి మరి ప్రతి వాడు మనం ట్రావెల్ అవుతూ ఉంటాడు ఎక్కడ పట్టి అక్కడ ఏ దేశం వెళ్ళినా ఏ రాష్ట్రం వెళ్ళినా ఏ ఊరు వెళ్ళా ఏ గల్లీ వెళ్ళినా ఏ సందులోకి వెళ్ళినా అంటే ఇప్పుడు నేను 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 పై ఇంత ఇంత స్తోమతగా నేను సంపాదించుకొని గొప్పగా ఉన్నానంటే కమ్మళ్ళ వల్ల నా తెలుగుచేటు వల్ల నా కష్టం వల్ల నా చదువు వల్ల నా నా క్యారెక్టర్ వల్ల కమ్మ కమ్మకొళ్ళు పుట్టా ప్రౌడ్లే కెలిసే ఆయన కమ్మ నేనేను మీరు కమ్మాళ్ళు గౌరవంగా బతుకుతారు మంచివాళ్ళు ఆడపిల్లలు కూడా వాళ్ళు కూడా పొలం వెళ్ళి పనిచేస్తారు భర్తలతో సహా అంత గౌరవంగా ఉండే కమ్మ చంద్రబాబు నాయుడు మాయలో పడి ఏమండి మా కమ్మళ్ళు మేము కమ్మాళ్ళం కమ్మాడు పేపరే చదువుతాం ఈనాడే చదువుతాం మా కమ్మాడు ఆంధ్రజ్యోతి మా కమ్మోడు అదే చదువుతాం మా కమ్మడిది ఈటీవీ అదే చూస్తాం మా కమ్మోడిది ఆంధ్రజ్యోతి ఆ ఏబిఎన్ను అదే చూస్తాం సాక్షి చూడడం అదే రెడ్డి 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 అన్నవాళ్ళు ఎంతోమంది చూశాను నేను ఏం కర్మ ఏమి ఇది కర్మ కదా మరి తిట్టకుండా ఎలా ఉంటాం అందు ఒక ఆహ్వానం చెప్పింది తెలిసిన మా ఫ్రెండు నేను రాను నేను ఏబియా చూస్తాను ఏ సాక్షి చూడండి చె ఏబిన్ చూస్తాను అంటే అంత మత్తు పెట్టారు అంది అన్ని కమ్మ 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 అంటున్నావు కదా నీ కూతురుంది ఒక అమ్మ ఒక అమ్మ ఒక అక్కతో నేను మాడుతున్నా ఒక అక్కతో కమ్మ కులం ఒక్కతో మాడుతు అక్క నీ కూతురు ఉంది